Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. KCR versus ఆంధ్రజ్యోతి RK వ్యవహారం ముదిరినట్లుగానే ఉందే. ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని, తేడాలు వస్తే అంత తేలుస్తానని, ఆ వార్త రాసిన వాళ్ళకి కరోనా రావాలని తెలంగాణ సీఎం కేసీఆర్ పరోక్షంగా నోటికి వచ్చినట్లు తిట్టిన ఆంధ్రజ్యోతి ఎండి ఆర్కేను ఊరికే ఎందుకన్నారబ్బా అని అందరూ భావించారు. కేసీఆర్ నోటికి పని చెబితే ఆర్కే మాత్రం తన కళానికి పని చెప్పాడు. తనను శాపనార్థాలు పెట్టిన కేసీఆర్పై ఆంధ్రజ్యోతిలో బుధవారం రాసిన సంపాదకీయంలో తీవ్రస్థాయిలో హితవు పలికారు. ఏంటా అధిక ప్రసంగమని కేసీఆర్ను సంపాదకీయంలో ప్రశ్నించారు. శాపనార్థాలు శీర్షికతో ఆంధ్రజ్యోతిలో రాసిన సంపాదకీయంలో కేసీఆర్ వైఖరిని తప్పుబట్టారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నోటి దురిసే మేలని కేసీఆర్ను చులకన చేశారు. కేసీఆర్ను దూషించడానికి చాలా తెలివిగా ట్రంప్ను తెర ముందుకు తెచ్చారు. అమెరికా కేంద్ర జాతీయ ఆరోగ్య మానవ సేవల ఇన్స్పెక్టర్ జనరల్ క్రిస్టి గ్రిన్ తాజాగా ఇచ్చిన నివేదికపై ఫ్యాక్స్ న్యూస్ రిపోర్టర్ క్రిస్టిన్ ఫిషర్ అనే మహిళా జర్నలిస్ట్ ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ను ప్రశ్నించడం, అతను ఇదేంటి ఇలాంటి పనికిమాలిన ప్రశ్న వేశావని నిందించడం గురించి సంపాదకీయంలో ప్రశ్నించారు. ఫ్యాక్స్ న్యూస్ రిపోర్టర్ క్రిస్టిన్ ఫిషర్తో పాటు ఏబీసీ న్యూస్ రిపోర్టర్ జోనాథన్ కార్ల్తో కూడా ట్రంప్ అదే పద్ధతిలో వ్యవహరించారని పేర్కొన్నారు. గ్రిమ్ నివేదిక గురించి అడగగానే నువ్వు ఒక పనికిమాలిన రిపోర్టర్వి అని ట్రంప్ గద్దించారని, అంతటితో ఆగకుండా నువ్వు ఒక చెత్త అని కూడా ట్రంప్ దూషించారని రాసుకొచ్చారు. సంపాదకీయంలో తెలంగాణ సీఎం కేసీఆర్కు ఎంత ఘాటుగా హితవు చెప్పారో తెలుసుకోవాలంటే ఈ వాక్యాలు చూడండి. బాధ్యతలో విఫలమైనప్పుడు పౌర సమాజం, ముఖ్యంగా మీడియా ఎత్తి చూపుతుంది. అది బాధ్యత, అది విధి, కర్తవ్యం. లోపాన్ని చూపవద్దంటే ఎట్లా? చూపిస్తే కోపం వస్తే ఎట్లా? పనికి మాలిన రిపోర్టర్ అని, చెత్త ప్రశ్న అని నోరు పారేసుకోవడానికి అమెరికా అధ్యక్షుడికైనా తెలంగాణ ముఖ్యమంత్రికైనా ఏ అధికారం ఉంది? కరోనా వంటి కల్లోలం కమ్ముకున్నప్పుడు సమాజంలోని వివిధ శ్రేణులను కలుపుకుని పోయి ఫలితాలను సాధించాలి కానీ రెండు ప్రసంగాలకు ప్రజలు జేజేలు పలికారు కదా అని ఇప్పుడు అధిక ప్రసంగానికి పాల్పడితే ఎట్లా? మీడియా కర్తవ్యాన్ని సున్నితంగా చెబుతూనే కేసీఆర్ని రెండు ప్రెస్ మీట్లకు జనం జేజేలు పలికారని, ఇప్పుడు అధిక ప్రసంగం చేస్తే ఎలా అని వేమూరి రాధాకృష్ణ నేతృత్వంలో ఆంధ్రజ్యోతి సంపాదకీయం చురకలంటించింది. వైద్యులకు రక్షణ పరికరాలు లేవని, భద్రతా వాతావరణం లేదని ప్రభుత్వానికి గుర్తు చేస్తే రాసిన వాడికి కరోనా రావాలని పిల్లి శాపనార్థాలు పెడతారా? నాయకుడు మాట్లాడే పద్ధతేనా అది? అమెరికా నుంచి నేర్చుకోవాల్సినవి ఎన్నో ఉండగా ట్రంప్ నోటి దురుసున మాత్రమే మీకు ఆదర్శంగా కనిపించిందా? అతను కూడా కరోనా రావాలని శాపం వచ్చేదాకా వెళ్ళలేదు. చూసారా కేసీఆర్ తిట్లకు ఆర్కే ఎలా ప్రతీకారం తీర్చుకుంటున్నాడు? కేసీఆర్ది నోటు దురుసు అని, ఇంకా చెప్పాలంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలంగాణ సీఎంలాగా కరోనా రావాలని శాపనార్థాలు పెట్టలేదని నిరసించారు. ప్రపంచవ్యాప్తంగా ట్రంప్ అంటే ఎలాంటి అభిప్రాయాలున్నాయో అందరికీ తెలిసిందే. కానీ అంతటి నోటి దురుసున్న ట్రంప్ కేసీఆర్తో పోల్చుకుంటే మంచి నాయకుడని ఆర్కే చెబుతున్నాడు. వైద్యులకు ఆరోగ్య రక్షణ కవచాలు, ఇతరత్రా సిబ్బందికి కావాల్సిన సౌకర్యాలను ప్రభుత్వం కాకుండా ఆ పత్రికాధిపతి చూసుకుంటాడా అనే కేసీఆర్ ప్రశ్నకు ఆర్కే ఘాటైన సమాధానం ఇచ్చాడు. అదేంటో చూసినట్లయితే ఈ ఉపద్రవంలో మీడియా ఒక కీలక వ్యవస్థ. అది అర్థం కాకపోతే పాలకులను ఎవరూ కాపాడలేరు. ప్రభుత్వం చూడలేని వాటిని మీడియా చూస్తుంది, చూపిస్తుంది. అది ప్రజల కన్ను, ప్రజల అక్షరం. సమాజ ప్రయోజనాల కోసం ఈ తరుణంలో కొన్ని అంశాలలో ప్రభుత్వంతో కలిసి నడుస్తుంది, అనేక అంశాలలో ప్రజల పక్షాన ప్రభుత్వాన్నే నిలదీస్తుంది. అయ్యా కేసీఆర్ మిమ్మల్ని ఎవరూ కాపాడలేరని ఆర్కే శాపనార్థాలు పెట్టాడు. కేసీఆర్ చూడలేనిది మీడియాగా తాము చూడడమే కాదు, చూపిస్తామని ఆర్కే హితవు పలికాడు. తమది ప్రజాదృష్టి అని కేసీఆర్ను హెచ్చరించాడు. అంతేకాదు ప్రజల పక్షాన కేసీఆర్ను నిలదీస్తూనే ఉంటామని ఆర్కే తేల్చి చెప్పాడు. ఇక ఏం చేయాలో తేల్చుకోవాల్సింది, నిర్ణయించుకోవాల్సింది తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రమే. ఎందుకంటే బాల్ను కేసీఆర్ కోర్టులోకి ఆర్కే సంపాదకీయ రూపంలో పంపాడు.